నమస్తే ఫ్రెండ్స్. హీరోలు డైరెక్టర్ని రెండు రకాలుగా గుర్తుంచుకుంటారంట. ఒకటి వచ్చేసి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ని, ఇంకోటి ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ని. సో ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ మీకు రెండు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇస్తున్నానమాట. ఒకళ్ళు వచ్చేసి మన రాజమౌళి గారు అనమాట. తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్ అండ్ హీరోల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడనమాట ఆయన వాళ్ళందరికీ హిట్లు ఇచ్చి. నెక్స్ట్ వచ్చేసి మన మెహర్ రమేష్ గారు. ఈయనైతే మాత్రం తీసిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఫ్లాప్ అనే చెప్పాలన్నమాట. సో అందుకని హీరోలందరూ కూడా ఈయన్ని తిట్టుకుంటానో లేకపోతే పొగుడుకుంటా ఉండదులేని తిట్టుకుంటానే ఈయన్ని కూడా గుర్తుంచుకోవడం జరుగుతుంది. అంటే హిట్లు ఇచ్చిన డైరెక్టర్తో పాటు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకుంటారన్నమాట హీరోస్. అందుకే రెండు టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారని చెప్పేసి నేను చెప్తూ ఉంటానన్నమాట. అండ్ కట్ చేస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బోలా శంకర్ సినిమా చూడటం జరిగింది నిన్నే. చూసిన తర్వాత ఎందుకు చూసానరా బాబు అని బాధ కలగక మానలేదన్నమాట. మ్యాటర్ లోపలికి వెళ్తే బోలా శంకర్ సినిమాలో మినిమం యాక్చువల్గా ఆ సినిమా చూసిందే నేను అజిత్ గారి యాక్టింగ్ ఒకటి ఉంటుందన్నమాట సీక్వెన్స్. సో నవ్వుతూ చంపుతూ ఉంటాడనమాట ఒక బోట్లోకి వెళ్ళిన తర్వాత షిప్లో. సో ఆ సీన్ కోసం చిరంజీవి ఎలా పర్ఫామ్ చేస్తారని చెప్పి చూసిన సినిమా కూడా మళ్ళీ వెళ్ళానన్నమాట. మెహర్ గారి మీద నమ్మకం లేకపోయినా కూడా చిరంజీవి గారి మీద ఉన్న నమ్మకంతో సినిమాకి వెళ్ళాను. ఆ సీన్ మొత్తాన్ని లేపేసి ఏంటో సీరియస్గా ఒక వెరైటీగా చేశారు. చిరంజీవి గారికి యాక్టింగ్ రాదా, ఆయన చేయని యాక్టింగా అని చెప్పేసి నాకైతే చాలా బాధ అయితే వేసిందనమాట. ఒకప్పటి ఆపద్ బాంధవుడు ఎక్కడ, ఛాలెంజ్ మూవీ ఎక్కడ, విజేత ఎక్కడ, ఇలాంటి మూవీస్లో మెస్మరైజింగ్ యాక్టింగ్ చేసిన చిరంజీవి గారితో కూడా యాక్టింగ్ చేపించుకోలేకపోయే దౌర్భాగ్య పరిస్థితిలో మన మెహర్ రమేష్ గారు ఉన్నారని చెప్పేసి నాకైతే చాలా ఆవేదన అయితే మాత్రం వచ్చిందనమాట. సో అందుకనే ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే మెహర్ రమేష్ గారికి టాలెంట్ లేదు అని మనందరం అనుకుంటున్నాం, కానీ మీకు విషయం తెలుసా, కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడనమాట 2004-2006 టైంలో. అదే అండి వీర కన్నడిగా అని చెప్పి ఒక సినిమా తీశారు, అది కూడా మన లేట్ పునీత్ రాజ్ కుమార్ గారితో అయితే సినిమా తీసి సూపర్ హిట్ అయితే కొట్టారనమాట. అది కూడా తెలుగులో ఆంధ్ర వాళ్ళగా ఫ్లాప్ అయిన మూవీని దానికన్నా ముందే అక్కడ రిలీజ్ చేసి షూట్ చేసి సినిమాని సూపర్ హిట్ చేశాడనమాట. అండ్ తర్వాత అజయ్ అనే మూవీని కూడా ఈయన పునీత్ రాజ్ కుమార్ గారితో తీసి అది కూడా హిట్ అయితే కొట్టాడనమాట. అటువంటి మెహర్ రమేష్ గారు ఇక్కడ ఎందుకు ఇన్ని సినిమాలు ఫ్లాప్లు తీస్తున్నారనే విషయం అయితే మాత్రం నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. సో అది ఫ్రెండ్స్, అది నేను చెప్పాలనుకుంది. మీకు కూడా ఇలాంటి భావాలు ఉంటే కనుక మెసేజ్ అయితే చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.